మీకు ఫ్రీక్వెంట్ గా హెయిర్ ఫాల్ అవుతుందా? అలాగే డాండ్రఫ్? మరి మన పోయిన హెయిర్ ని రిగ్రోత్ చేసుకోవడం ఎలా? సరే ఆగండి, యూట్యూబ్ ఉంది కదా, మనకి ఎందుకు కంగారు? హౌ టు రీగ్రో లాస్ట్ హెయిర్. అమ్మో, ఫైనల్ గా నా ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికింది. ఈయనకి సరే భలే గ్రో అయిపోయింది హెయిర్, కానీ ఈయనలాగే మరి ఈయన చెప్పింది వింటే మనకు కూడా గ్రో అవుతాదా అవ్వదా? గ్రో అవ్వడానికి, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏమేమి చేయాలి అని ఈయన చెప్పింది నిజమా కాదా? యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూసి నమ్మే ముందు గుడ్డిగా ఒక్కసారి డీప్ గా సైంటిఫిక్ అనాలిసిస్ చేసేద్దాం. నేను ఉన్నాను కదా, జనరల్ గా హెయిర్ ఫాలికల్ హెల్దీ అయితే దాంట్లో నుండి 3 to 4 హెయిర్స్ బయటకు వస్తాయి. అవన్నీ మాకు ఎందుకు భయ్యా? హెయిర్ రీగ్రోత్ ఎలా చేసుకోవాలో చెప్పు, తమ్నేల్ లో చెప్పినట్టు. ఇప్పుడు నేను 2 దగ్గర ఉన్నప్పుడే రియలైజ్ అయిన జుట్టు ఊడిపోతుంది, ఏదో ఒకటి చేయాలి అని. మీరు 0 దగ్గర రియలైజ్ అయితే నాకు యూజ్ అయిన సొల్యూషన్ మీకు యూజ్ అవ్వదు. అదనమాట, దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలి అని డైలాగ్ ఉంటుందో సేమ్, హెయిర్ లాస్ అవుతుంది అనగానే మనం జాగ్రత్త పడిపోవాలి. ఒకవేళ పడలేదు, మొత్తం ఊడిపోయాక పడిన బొక్కే వేసేసాడు. బాగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా పాతది, ఒకలాగా హెరిడిటరీ అని చెప్పాలి. మా ఇద్దరు తాతయ్యలకి గుండె, ఆయన ఒక తాతయ్యకి 22 ఇయర్స్ కే మొత్తం పోయింది. అట్లే నాకు కూడా ఊడిపోవడం స్టార్ట్ అయింది. జీన్స్ వల్ల హెయిర్ ఊడిపోతుంది హెరిడిటరీ ప్రాబ్లం వల్ల, కానీ అందరికి అలా జీన్స్ రావాలని లేదు. మీ డాడీకి గానీ మీ తాతయ్యకి గానీ జీన్స్ హెయిర్ ఫాల్ బట్టతల్లు ఉంటే మనకు వచ్చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మనకి జుట్టు అనేది ఊడిపోదు. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఇది ఇంతే, ఇంకా జుట్టు ఊడిపోతూనే ఉంటది, దీనికేం సొల్యూషన్ లేదు, యాక్సెప్ట్ చేయండి, హెరిడిటరీ అని చెప్పినారు కదా. ఇట్లా చెప్తాను, జుట్టు ఊడిపోతుంది అన్న అంటే డాక్టర్ గారి డాక్టర్ గారిని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ మీరు ఏం తప్పు చేశారు, మీరు తప్పు చేయడం వల్ల అది ఊడిపోయిందని మీరు ఫస్ట్ గ్రహించాలి. ఏం తప్పు చేశారు? డైట్ ప్రాపర్ గా లేదా, లేదంటే మీ హెయిర్ కేర్ రొటీన్ ప్రాపర్ గా లేదా, మీ హెయిర్ అసలు ఏ షాంపూ వాడుతున్నారు? ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని మీరు సొల్యూషన్ ఎతకండి, ఎతికి అప్పుడు అది దొరక్కపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎందుకు షుగర్ చెప్పు, ఏదైనా ప్రాబ్లం వస్తే టక్కని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అలాగే అంటాడు డాక్టర్. డాక్టర్ తగిలినాడు, సింపుల్ గా ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అండ్ ఒక స్ప్రే వాడండి అని ఇచ్చినాడు. ఎస్, ఈయన చేసిన మొదటి తప్పు ఇదే. ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఏదో ఒక స్ప్రే ఇస్తాడు, 2 టాబ్లెట్ ముక్కలు ఇస్తాడు, నోట్లో వేసుకుని ఇది అలా కొట్టుకుంటే హెయిర్ వచ్చేస్తుంది అనుకోండి. కల్ మినాక్సిడిల్ 5%, ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయితే ఉంటుందో ఆ ఏరియాస్ లో స్ప్రే చేసి స్కాల్ప్ పైన రబ్ చేసి. మినాక్సిడిల్ అనేది ఒక డ్రగ్, అదేంటంటే 2% to 5% ఇలా పర్సంటేజ్ వైజ్ మన స్కాల్ప్ కి ఎంత అవసరమో అంతే రాయాలి. అండ్ దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లాంగ్ టర్మ్ లో చాలా చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా హెయిర్ స్కాల్ప్ అంటే స్కాల్ప్ దగ్గర ఇచ్చిన రావడం, ఫేషియల్ హెయిర్ ఫామ్ అవ్వడం, స్కాల్ప్ మండిపోవడం, హెయిర్ లాస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎల్లింగ్ రావడం ఫేస్ మీద, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గైస్, ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. చాలా మంది చూస్తున్నారు యూట్యూబ్ లో 90% అందరూ ఈ మినాక్సిడిల్ అని ఏవేవో ఇస్తున్నారు, హెయిర్ వస్తుంది బానే ఉంది, కానీ పర్మనెంట్ గా హెయిర్ ఉంటుంది అది మాత్రం 100% అవ్వదు. ఫోర్ హెడ్ నుండి వెనక పైన వరకు పలచగుంటుండే, 8 to 10 స్ప్రేస్ పట్టేవి మొత్తం రాదు. విన్నారు కదా, దీని అన్నది 8 to 10 స్ప్రేస్ అంటే ఒక్కొక్క స్ప్రే కాస్ట్ మీకు వాసిపోద్ది అనమాట, మీకు వచ్చే సాలరీలో సగం ఆ స్ప్రేలకే ఖర్చు అయిపోద్ది అంటే. ఎస్, కాబట్టి రీగ్రోత్ అయింది, గుడ్, కానీ ఇది మనం లైఫ్ లాంగ్ ఎలా వాడగలుగుతాం? అన్ని స్ప్రేలు వాడితే మీ హెయిర్ అనేది కంప్లీట్లీ కెమికల్ బేస్డ్ అయ్యి, ఈరోజు కాకపోయినా ఈరోజు రిగ్రోత్ అవ్వచ్చు ఆ స్ప్రేలు వాడడం వల్ల. రేపు ఏదైనా మీరు ఎక్కడికైనా వెళ్తారు, అక్కడ స్ప్రే ఉండదు, అది కొట్టుకోవడం మానేస్తే అప్పుడు ఏమవుద్ది? హెయిర్ మళ్ళీ ఊడిపోద్ది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ప్రపంచంలో చాలా మంది చెప్తారు ఇది వాడు అది వాడు ఏది వాడు. గాయస్, హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది ఒక ప్రొడక్ట్ వల్ల టెంపరీగానే అవుతుంది. ఒకవేళ అయితే ప్రొడక్ట్స్ కూడా చాలా చాలా కాస్ట్లీ, కాబట్టి ఇప్పుడైనా పర్మనెంట్ సొల్యూషన్ ఎతకాలి. మినాక్సిడిల్ పనే అది, హెయిర్ ఊడిపోకుండా ఆపుతుంది, ఉన్న హెయిర్ ని గ్రో చేస్తుంది, అప్పుడే అక్కడ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, దాంట్లో చాలా ప్లస్లు ఉండొచ్చు, కానీ ప్లస్లతో పాటు నెగిటివ్లు కూడా ఉండి తగలడ్డాయి కదా. స్ప్రేలు అలా వాడడం వల్ల మనకి హెయిర్ ఏదైతే రూట్స్ ఈ బాల్డ్ దగ్గర మనకి బ్లాక్ గా అయిపోద్ది, మచ్చలు మచ్చల్లో వచ్చేస్తాయి కొంతమందికి. ఇంతమందికి పడకపోవచ్చు, పడకపోయిన వాళ్ళకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫ్యూచర్ లో వస్తాయి, ఇప్పుడు కాదు. మీరు అదే బ్లడ్ ఫ్లో వర్కౌట్ తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, న్యూట్రియన్స్ పోతుంది, హెయిర్ కి కావాల్సినవన్నీ డెలివర్ అవుతాయి, అండ్ వైటమిన్స్ మినరల్స్ అనేవి వెళ్ళాలి మీ హెడ్ కి అని అంటే మంచి ప్రోటీన్ డైట్ ఫాలో అవ్వచ్చు. ఇంకా చాలా చాలా చేయొచ్చు, మినాక్సిడైల్ లవడా ఆక్సిడైల్. ఇలా బోల్డ్ ఉంటే మార్కెట్ లో పేర్లు, విటమిన్ టాబ్లెట్లు, ఇవన్నీ కూడా ఫుడ్ ని రిప్లేస్ చేసేవి. ఫుడ్ ఏ ప్రాపర్ గా తీసుకుంటే అసలు హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లమ్ ఈయనకి రాదు. ఈయన చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసి ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం. ఆ న్యూట్రిషన్ ఒకవేళ ఉన్నా కూడా అది మనకి ప్రాపర్ గా హెడ్ కి అందాలన్నమాట. చాలా మందికి బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది అనమాట, అంటే హెయిర్ దాకా వెళ్ళదు, న్యూట్రియన్స్ పాస్ అవ్వు, అప్పుడేమవుతుందంటే హెయిర్ లాస్ అవుతుంది. దాన్ని మనం ఏమనుకుంటాం, ఆమంతా అది ఊడిపోయింది కదా మనకి ఊడిపోద్దులే అని భ్రమపడతాం. కానీ ఆ తప్పు మన
తాతలది అండ్ ఫాదర్స్ ది, మన డాడీలది కాదు, తప్పు మనది. మనం ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోవట్లేదు, మనం ప్రాపర్ గా దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి అది ఊడిపోతుందని మనం గ్రహించాలి. అలా గ్రహించిన తర్వాత మీరు డైట్, వర్కౌట్ ఇలా మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే మీ హెయిర్ కూడా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు ప్రాపర్గా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీ గర్ల్ ఫ్రెండ్లో భద్రంగా చూసుకున్నారనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, మనం హెయిర్ని సుఖంగా ఉంచితే అది మనకు సుఖాన్ని ఇస్తుంది అంతే. ఫ్రస్ట్రేషన్తో డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు మినాక్సిడిల్ 10% యూజ్ చేయండి రిజల్ట్ కనిపించవచ్చు అని. ఇది ఇంకా డేంజర్. 99% డాక్టర్లందరూ మినాక్సిడిల్ 10% 11 ఇంకా 12 ఇంకా కొంతమంది సజెస్ట్ చేస్తారు, కానీ ఇలా వాడడం వల్ల చూసారా ఈయనకు ఉన్నది కూడా పోయింది. అది కొని పెట్టుకున్నాక ఇంకా ఎక్కువ జుట్టు ఊడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి హెయిర్ అనేది చాలా చాలా న్యాచురల్ గాయస్, మనకి ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో దాని వల్లే మనకి హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. హెయిర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ అని దాన్ని మనం ఇలా మినాక్సిడిల్ అని ఏవేవో వాడి కెమికల్స్ అంతా దానికి పెట్టి దాన్ని ఇంకా పాడు చేస్తుంటే మినాక్సిడిల్ 5% అంటే ఓకే అది తట్టుకోగలదు, మరీ 5 దాటి 10%కి వెళ్ళింది అనుకోండి, కొంతమందికి 5 కూడా సెట్ అవ్వకపోవచ్చు, కొంతమంది జెనెటిక్స్కి వాళ్ళకి హెయిర్ ఇంకా ఊడిపోతుంది. ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు మినాక్సిడిల్ ఒక బాటిల్ ఎంత అంటే బ్రాండ్స్ బట్టి ఉంటుంది అనమాట. జుత్తుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైఫ్లో ఒక్కసారైనా వస్తే లైక్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ని బదులు కొట్టి ఖర్చు పెట్టి మీరు ఈయన అన్నట్టు 8-10 స్ప్రేలు కొన్నారంటే మీకు అంత డబ్బులు ఖర్చు బొక్క. ఈఆర్పి ఉంది, నెక్స్ట్ ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటికి వెళ్ళవచ్చు. లేదు అది ఎప్పుడు సివియర్ కేస్ అయితే, లేదు అని అంటే సింప్లీ మీరు ప్రాపర్ డైట్ని సెట్ చేసుకోండి గైస్. డైట్ని వర్కౌట్ని ఇవన్నీ సెట్ చేసుకొని ట్రై చేయండి. మీరు పీఆర్పీలు చేయించుకున్న తర్వాత కూడా డైట్ చేయకపోతే ఊడిపోద్ది. మరి అలాంటి డైట్ కావాలంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు. పీఆర్పీ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్తాను, ఎవరికైనా క్లారిటీ కావాలంటే ఆ వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు డాక్టర్ టాలెంట్ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఇక్కడ టాలెంట్ అవసరం లేదు పీఆర్పీ చేయడానికి, ఏ డాక్టర్ అయినా ఒకటే. ఎవరు చెప్పింది నీకు? ఇది కూడా 100% రాంగ్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ టాలెంట్ లేదు అని అంటే ఇప్పుడు ఎవడైనా చీప్, మనం కొన్ని చీప్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట పీఆర్పీలు చేస్తారు, కొంతమంది కాస్ట్లీ కూడా ఉంటాయి. మీ బడ్జెట్లో మీరు చూస్ చేసుకోండి. అలాని ఎవడ పడితే అడిగి మీ హెయిర్ ఇచ్చేసి అను పీఆర్పీ చేసే ఇది చేసి అది చేసి అను ఎక్కడ పొలిస్తాడు అనుకోండి, మీకు ఏదేదో అయిపోద్ది. కాబట్టి బెటర్ మీకు ఎవరైతే ట్రస్టెడ్ సోర్స్ ఉందో, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఓకే వీళ్ళు నమ్మొచ్చు అని మీకు అభిప్రాయం ఉంటుంది కదా, అలానే మీకు ఎవరైనా ట్రస్టెడ్ సోర్స్ ఇలా పీఆర్పీలు బాగా చేస్తారు వీళ్ళు బాగా చేస్తారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సజెస్ట్ చేసేది అయితే మీకు డబ్బులు బాగా ఉండి పీఆర్పీలు ఇవన్నీ చేయించుకోవాలంటే ఒక ప్రొఫెషనల్, ఈవెన్ నేనేం ప్రమోట్ చేయట్లేదు భయ్యో, ఈవిడ సెలబ్రిటీ డర్మటాలజిస్ట్ అనమాట, ఈవిడ పీఆర్పీలు జీఆర్పీలు అన్నీ చేస్తారు. కాబట్టి ఇలాంటి ట్రస్టెడ్ సోర్సెస్ చాలా మంది చేశారు, వాళ్ళందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఒకసారి చూడండి వాళ్ళ ప్రొఫైల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వ పైన పర్లేదు లేండి, వెళ్ళి అన్ని చూడండి. ఫెయిర్ గురించి, స్కిన్ గురించి బోల్డ్ అండ్ టిప్పులు ఇస్తాను, చూడకపోతే టైం బొక్క. మీకే మినాక్సిడిల్ గినాక్సిడిల్ వాడితే షెడ్కి వెళ్ళిపోద్ది. రీవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు భయ్యో, మళ్ళీ ఏదో పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు అస్సలు కాదు. నేను ఏదైనా నాకు అనిపిస్తేనే చెప్తాను, అది మీకు తెలుసు. ఇంకా చాలా మంది ఉంటారు కదా లోకల్లోనే మనకి ఏరియాలోని, ఆ ఈ డాక్టర్ చెయ్యి మంచిది అని అంటారు కదా, అలాంటి వాళ్ళని చూస్ చేసుకుని ఓకే మీ బడ్జెట్లో కుదిరితేనే మళ్ళీ వెళ్ళండి. ఊరికి ఒక డెర్మటాలజిస్ట్ ఉంటారు కాబట్టి ఒకసారి రీసెర్చ్ చేయండి, వాళ్ళ రివ్యూలు చూడండి, వాళ్ళ వీడియోలు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతమందికి చేస్తారు, ఎంత సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుని మీ బడ్జెట్కి సరిపోయే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఈ గాయస్ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో, నా దగ్గర వచ్చే ప్రతి క్లయింట్ కూడా హెయిర్ ఫాల్ కొంతమంది అవుతున్నాను వస్తారు, 90% అందరికీ డైట్ క్యూర్ అయిపోయింది. ఎవరో ఒక 10% వాళ్ళకి ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి. అదే చెప్తున్నాను కదా మొత్తం చేతులు కాలిపోయి ఆకులు పట్టుకుంటే ఇంకేం అవుతుంది. ఈ పీఆర్పీతో పాటు మినాక్సిడిల్తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెయిర్ కేర్. ఈ భయ్యకు కూడా ఇప్పుడిప్పుడు జ్ఞానోదయం అవుతుంది, ఎందుకంటే హెయిర్ ఊడిపోయినప్పుడు ఈయనకి ఏం తెలిసేది కాదు, కానీ హెయిర్ ఇప్పుడు మళ్ళీ రిగ్రోత్ అయ్యే ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఈయనకి అర్థమైంది ఏంటి, పీఆర్పీ మినాక్సిడిల్ మల్టీవైటమిన్స్ మీరు ఎన్ని గోళీలు మింగినా సరే మీ ప్రాపర్ మీ బేసిక్ సెట్ చేసుకోకపోతే మీ హెయిర్ ఎప్పటికైనా షెడ్కి వెళ్ళిపో. 90% మంది నేను చూస్తూ ఉంటాను మీకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అడిగితే, నేను అక్కడికి వెళ్ళాను వాటర్ పడలేదు అందుకే ఓడిపోతుంది, మినరల్ వాటర్ వాడతాను, ఇలాంటి సొలు కబుర్లు అని చెప్తే హెడ్ వాష్కి మాత్రం మినరల్ వాటర్ వాడతాయి. గాయస్ మీరు మినరల్ వాటర్ వాడినా మినరల్ వాటర్ నదిలోకి వెళ్ళి దూకేసినా సరే డజంట్ మ్యాటర్, మీకు మినరల్ వాటర్ వల్ల డెఫినెట్లీ కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ న్యూట్రిషన్ అనేది తింటున్న బాడీకి ఎలా అయితే అందుతుందో మీ హెయిర్కి అది అందుతుందా లేదు మీరు ఫస్ట్ చూసుకోవాలి. మీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్
అనేది ఎలా తీసుకుంటున్నారు. ప్రోటీన్ లేకపోతే హెయిర్ ఎప్పటికైనా ఓడిపోద్ది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు సప్లిమెంట్స్ కూడా వాడచ్చు తప్పింగా. రోజు ఇప్పుడు కేజీలు కేజీలు చికెన్ తినాలి, జ్యూస్ బాడీ బిల్డర్ లాగంటే కష్టం కాబట్టి డెఫినెట్లీ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం మంచిదే మీ బడ్జెట్లో. షాంపూస్లో కీటో కానజోల్ కాంపౌండ్ ఉండే షాంపూ వాడతా, అదే రికమెండెడ్ వన్. అది 100% రాంగ్ బాయ్, ఎందుకంటే ఇప్పుడు నా హెయిర్ టైప్కి నా హెయిర్ కండిషన్కి నాకు ఏ షాంపూ పడుతుందని ఆయనకి ఎలా తెలుసు, అదే రికమెండెడ్ అని చెప్పి అందరికీ ఎలా చెప్పడం, జనరలైజ్ చేయడం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి ఎవరికి ఏ షాంపూ పడుతుంది అనేది మీ హెయిర్ ఎవరికైతే బాగా తెలుస్తుందో ఆ డాక్టర్ కానీ డెర్మటాలజిస్ట్ కానీ ఫస్ట్ తెలుస్తుంది. బెటర్ కెమికల్ ఫ్రీ షాంపూస్ అనేవి చూస్ చేసుకోండి, ఆయుర్వేదిక్ షాంపూలు చూస్ చేసుకోండి. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు నాకు పడిన షాంపూ మీకు పడాలని లేదు. ఏ షాంపూ కానీ ఏ ప్రొడక్ట్స్ కానీ ఎప్పుడు సజెస్ట్ ఎందుకు చేయనంటే, నేను వాడతాను నాకు పడుతుంది, బ్రాండ్స్ నాకు ఇస్తారు ఇది ప్రమోట్ చేయని, కానీ అది మీకు పడకపోతే దానికి బాధ్యుని నేనే. కాబట్టి ఎవరు ఏ బ్రాండ్ ప్రమోట్ చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆ షాంపూ కానీ ఫేస్ వాష్ కానీ కొనండి. చాలా మందిని అబ్జర్వ్ చేస్తా, హెయిర్ లాస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే. మొత్తం డ్రై అయిపోయినాక కోమ్ చేస్తే డెన్సిటీ ఎక్కువైతుంది, చూడడానికి బాగా అనిపిస్తుంది. కోమ్ అసలు చేయొద్దు. హెయిర్ ఊడుతున్నప్పుడు కోమింగ్ అనేది ఎంత తక్కువ చేస్తే అంత మంచి, డ్రైయర్స్ కానీ ఇలాంటివి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కోంబులు గీంబులు అవన్నీ ఆ కాలంలో ఉన్నాయా, ఈ కాలంలోనే మనం డిఫరెంట్ డిఫరెంట్ కోంబులనే వచ్చాయి అన్నమాట. ఫ్యాన్సీ ప్రొడక్ట్స్కి దయచేసి దూరంగా ఉండండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎస్పెషల్లీ అవుతుంది, అంటే మనకి హెయిర్ డ్రై అయిన టైంలో అది చాలా వీక్గా ఉంటుంది. అలా రూట్స్ మనకి వీక్గా ఉన్నప్పుడు ఏం చెప్పినట్టు మనం కోంబింగ్ చేసాం అనుకోండి, 2 ఏకలు కాస్త 4 ఏకలు ఊడిపోతాయి చూసుకో. అరే నువ్వు చెప్పు బే హెయిర్ ఎలా రిగ్రోత్ అవ్వాలి అని. అంటే గాయస్ హెయిర్ రిగ్రోత్ అవ్వడం ఏం చెప్పినట్టు తమ్నేల్లో ఇట్స్ 100% ఇంపాసిబుల్. పాసిబుల్ అవ్వాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పిఆర్పీలు జిఎఫ్సీలు చేయించుకోవాలి, లేదా మంచి డైట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేసినా సరే ఏం చెప్పినట్టు పర్మనెంట్గా పిఆర్పీలు చేయించుకున్న జిఎఫ్సీలు చేయించుకున్న పర్మనెంట్గా హెయిర్ అయితే ఉండదు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చేయాలి, ఇవన్నీ సిట్టింగ్లు ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. ఎవడైనా యూట్యూబ్లో హెయిర్ రిగ్రోత్ పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తే గుడ్డిగా నమ్మి గైస్ హెయిర్ గురించి మీకు డీటెయిల్డ్ నాలెడ్జ్ వచ్చింది వస్తుంది అనుకుంటేనే ఈ వీడియోని లైక్ చేయండి. ఫోర్సింగ్ ఏం లేదు. నీ హెయిర్ కేర్ సీక్రెట్ ఏంటి దూరం అడగొచ్చు మీరు. నా హెయిర్ చూస్తున్నారు కదా ఇంకా సిల్కీగా, నేను ఎప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నాను, లాంగ్ హెయిర్ అయినా ఎలా అయినా మెయింటైన్ చేయాలి అనుకుంటే ప్రాపర్ మీ డైట్ ఎలా పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీ ప్రాపర్ హెయిర్ కేర్ ఎలా తీసుకుంటున్నారు ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ మార్నింగ్, అసలు హెయిర్కి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఇవి 1-10 సార్లు. ఇప్పుడు నాకంటే హెయిర్ మ్యాన్ కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది, నాలంటి వాడికి అడగండి. అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలి అనమాట. మొత్తానికి మన లేజీ బయ్యా గురించి అర్థమైపోయింది కదా మీకు. ఈయన చెప్పినట్టు పర్మనెంట్గా అయితే పని అవ్వదు, టెంపరీగా అయితే అవుద్ది, కానీ డబ్బులు బొక్క, సింప్లీ మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి, హెయిర్ విషయంలో ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా, ఎస్పెషల్లీ మాలాంటి యూట్యూబర్స్ని అసలు నమ్మొద్దు. సింప్లీ ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే మేమంతా అలా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు చాలా యూట్యూబర్స్, ఇవంతా ఏంటంటే డబ్బుల కోసం. అలాంటివి ఏం నమ్మొద్దు, సింప్లీ 1-2 సార్లు ఆలోచించి, మీకు గూగుల్ ఉంది కదా ఫోన్లో ఒకసారి కొట్టు, ఏది నిజం ఏది అబద్ధం. ఒక వీడియో చూసినట్టు గుడ్డిగా నమ్మికు, దాన్ని నువ్వు అనాలిసిస్ చేయి 10కి 100 సార్లు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ చెప్పి నమ్మేసి ఏవో చేస్తాం అనుకో, మీకు ఇంకా ఎక్కువ హెయిర్ షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి అవి షెడ్కి వెళ్ళకుండా ఉన్నది ఫస్ట్ కాపాడుకోండి. కాపాడుకోవాలంటే మళ్ళీ వీడియో మొత్తం చూడండి, ఏదైనా అర్థం అవ్వకపోతే. పర్మనెంట్గా కావాలంటే మంచి నేను చెప్పిన చిట్కాలన్నీ కొనుక్కొని పాటించండి, అయితే అయ్యిద్ది, లేదా అది మీ కర్మ. అందుకే లేజీ బయ్య హెయిర్ అంతా ఓకే, ఇది అంతా బాగానే అనలైజ్ చేసాం, మరి బాడీ గురించి చెప్తున్నామన్నీ నిజాలా అబద్ధాలా అవైనా చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. టైం అయిందమ్మా, ఇంకా మరి నేను కూడా నా హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. అసలు ఎంత లైట్లు ఇవన్నీ పడుతున్నాయి అంటే మరి హెయిర్ చూసారు ఎంత డ్రై అయిపోయిందో. వెళ్ళి వస్తాను, లైక్ చేయండి, సీన్ అండ్ ద ఫిట్నెస్ రోస్ట్.